మురుమురాలు ఎట్లా చేయాలో చూపిస్తాను నేను ఇప్పుడు. ఇవి రైస్ అండి. రైస్ తోటి మనము మురుమురాలు చేసుకోవచ్చు. అంటే మురుమురాలంతా మంచిగా అయితే రావు కానీ టేస్ట్ అయితే బాగుంటాయి. నేను ఇప్పుడు చూపిస్తాను. ఇవి తీసేసినాక మళ్ళీ నీకు రైస్ చూపిస్తాను నేను. ఇంకా ఇవైతే బియ్యము, మన రేషన్ బియ్యము. వీటితో ఇప్పుడు మనం ఇవి ఆయిల్లో వేసుకుందాము చూడండి. చూసారా మురుమురాలంతా లావుగా అయితే రావు కానీ బాగుంటాయి. టేస్ట్ అయితే మంచిగా అనిపిస్తాయి తింటుంటే. అందుకనే చల్లగా ఉంది వాతావరణం బయట, ఏం లేవు ఇంట్లో. ఇది ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను కానీ చాలా బాగా వచ్చినాయి. ట్రై చేస్తే చూడండి, నేను అన్నీ వేపిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. ఇవి ఒకటే కాదు, వీటితో పాటు కొన్ని పల్లీలు, అట్లనే మనము పుట్నాలు, కొంచెం ఎండుమిరపకాయలు వేపుకొని అన్నీ వేపుకొని అందులో వేసుకొని తింటే టేస్టీగా ఉంటాయి, తినడానికి సూపర్గా ఉంటుంది. ఇవన్నీ తీసిన తర్వాత మళ్ళీ వేసి చూపిస్తాను నేను మళ్ళీసారి మీకు. మళ్ళీ రైస్ అయితే వేసిన నేను ఇలా చూడండి. తొందరగా తీసుకోవాలి లేకపోతే మారిపోతే కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉంటుంది దీనికి, కానీ తినడానికి మాత్రం బాగుంటాయి. కొంచెం పెద్ద స్పూన్ ఉంటే బాగుంటుంది. గిన్నె వేరే గిన్నె పెట్టాల్సింది కానీ నేను సరిపోతుందిలే అనుకున్నాను కానీ సరిగ్గా దీంట్లో తీయడానికి రావట్లేదు. ఏమైతే వేపేసిన, వేపేసిన తర్వాత ఇక మనం ఇప్పుడు ఎండుమిరపకాయలు అయితే కొంచెం ఒక 4-5 ఎండుమిరపకాయలు వేపుకుందాము అందులో వేయడానికి బాగుంటాయి. తర్వాత ఎండుమిరపకాయలతో పాటు కొన్ని స్టవ్ అయితే ఆపేసిన, మిరపకాయలు వేగిపోయినాయి. దాంతోపాటు కొన్ని నేను పుట్నాలు కూడా వేసుకుంటున్నా, సరిపోతుంది వేడి. దీంట్లోకి పుట్నాలు పల్లీలు అన్నీ వేసి చాలా బాగుంటాయి. అందుకనే మా ఇంట్లో అయితే పల్లీలు లేవు, అయిపోయినాయి అందుకనే వేయలేదు. కొన్ని పుట్నాలు అయితే ఎక్కువ వేసుకున్నా. కరివేపాకు కూడా వేయాలి కానీ కరివేపాకు కూడా లేదు, ఇప్పుడు బయట వర్షం పడుతుంది అందుకనే కరివేపాకు కూడా వేయలేదు. ఇప్పుడు ఇవన్నీ వేపిన తర్వాత మనం స్టవ్ ఆపుకున్నాం కదా, ఇవన్నీ ఇందాక మనము ఏవైతే వేపుకున్నామో అందులో ఇవి వేసేసుకోవాలి. ఇందాక మనం బియ్యంతో నూనెలో ఫ్రై చేసుకున్నాం కదా బియ్యంని, అవి అందులో ఈ పుట్నాలు ఎండుమిరపకాయలు అన్నీ వేసి మనం రైస్తో చేసుకున్నవి ఒకటి, పుట్నాలు ఎండుమిరపకాయలు అన్నీ వేపుకున్నాం కదా అన్నీ. ఇప్పుడు మనం ఒకసారి వీటిని ఇట్లా అనుకుందాము, అన్నీ కలిసిపోయి మనము ఇందాక చూసిన మస్తు ఆయిల్ అనిపించింది కదా, అసలు వీటికి ఆయిలే ఉండదు చూడండి. ఇవి ఇలాగే తినేయాలి. మనం మురుమురాలు అటుకులు ఎట్లయితే మిక్చర్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇది కూడా, కానీ చాలా మంచి టేస్ట్ ఉంటుంది తినడానికి. ఇవి కలిసిపోయాయి ఇప్పుడు. ఇప్పుడు మనం టేస్ట్ అయితే కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేసుకోవచ్చు, కారం వేసుకోవచ్చు మన ఇష్టము. నేనైతే సాల్ట్ కారం అలాంటివి అయితే ఏం యూజ్ చేయలేదు, మిరపకాయలు ఉన్నాయి కదా సరిపోతాయని చెప్పి. ఇంతే అండి ఈ వీడియో. కానీ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందాక రెడీ చేసుకున్నాం కదా రైస్ తోటి మురుమురాలు, పుట్నాలు అన్నీ వేసుకొని చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇవి పిల్లలకి మార్నింగ్ స్నాక్స్గా కూడా పెట్టచ్చు, ఈవినింగ్ వచ్చిన తర్వాత స్నాక్స్గా కూడా తినొచ్చు, పిల్లలతో పాటు మనం కూడా తినొచ్చు. చాలా బాగా టేస్ట్ ఉంటాయి. మళ్ళీ ఇందులో ఆయిల్ కూడా ఎక్కువ, మనకు ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది కానీ ఆయిల్ అయితే ఏమి ఎక్కువ ఉండదు. ఇంకా ఇందులో పల్లీలు, కరివేపాకు, ఇష్టం ఉన్న వాళ్ళు కాజు అవి కూడా వేసుకోవచ్చు, చాలా బాగా టేస్ట్ ఉంటాయి. ఇలా రైస్ తోటి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో.
ఎలా వచ్చిందో, మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. బాయ్.